Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Vanki. Day One Records ee series lo idi 4వ video. ఇప్పటికే 2011 12 13 సంవత్సరాల్లో Day One Records క్రియేట్ చేసిన మూవీస్ పై వీడియోస్ చేశాం. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే ఈ వీడియో అయిపోగానే చూసేయండి. ఈ వీడియోలో 2014 ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీ Day One Records ని క్రియేట్ చేసిందనే విషయాన్ని తెలుసుకుందాం. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సంవత్సరంలో మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్ ప్రభాస్ లో మూవీస్ ని రిలీజ్ చేయలేదు. Pawan Kalyan politics tho busy ga unte Prabhas Bahubali shooting lo busy ga undatam valla ee year veelu movies release cheyadaniki kudaraledu. 2014 lo munduga release ayina pedda hero movie chusukunte January 10 na bari hype tho Hollywood range lo tarekekkina 191 movie release ayindi. Appadike dookudu businessman Seethamma Vacket lo Sirmala Chettu vanti varusa hits tho number 1 race lo mundunna Mahesh nunchi cinema vastundante eager ga wait chesindi Tollywood anta. Alanti bari anchanalatho release ayina one movie Divide Talk techuకొని total run lo bari loss లని తెచ్చిపెట్టింది. Day One Records పరంగా చూసిన టాప్ 5 లోకి కూడా వెళ్ళలేదు ఈ మూవీ. తొలి రోజు 8.4 కోట్ల షేర్ తో అత్తారింటికి దారేది, బాద్షా, రామయ్య వస్తావయ్య, గంగతో రాంబాబు, నాయక్ సినిమాల తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. ఇక రెండు రోజుల గ్యాప్ లో అదే మంత్ లో రిలీజ్ అయిన మరో పెద్ద సినిమా ఎవడు, చరణ్ బన్నీ కలిసి మూవీ ఎప్పుడు చేస్తారు అనే క్వశ్చన్స్ కి తెర తీస్తూ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఎవడు మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. పోటీగా వచ్చిన వన్ మూవీ ఫెయిల్ కావడంతో ఆ అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడుకుని సూపర్ హిట్ అయిన ఎవడు మూవీ తొలి రోజు 8.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఫోర్త్ పొజిషన్ ని దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన పెద్ద హీరో మూవీ లెజెండ్ Day One Records ని క్రియేట్ చేసే మార్కెట్ ని బాలకృష్ణ అప్పటికే కోల్పోయిన సాంగ్స్ అండ్ ట్రైలర్స్ తో భారీ హైప్ సొంతం చేసుకున్న లెజెండ్ మూవీ ఓవరాల్ రన్ లోనే కాకుండా తొలి రోజు కూడా సీనియర్ హీరోల పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. తొలి రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ 5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి దుమ్ము దులిపేయగా ఈ కలెక్షన్ సక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి యాక్ట్ చేసిన మనం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే ఎక్కువ కావడం విశేషం. ఇక ఆ తర్వాత లెజెండ్ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత రిలీజ్ అయిన మూవీ రేసుకుర్రం తొలియాట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓవరాల్ గా 60 కోట్ల షేర్ తో టాప్ 5 ప్లేస్ లో చోటు దక్కించుకున్నప్పటికీ Day One Records పరంగా వెనకబడిందనే చెప్పాలి. తొలి రోజు ఈ సినిమా 6.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి టాప్ 10 లో కూడా ప్లేస్ ని దక్కించుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా రభస 45 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా కామన్ ఆడియన్స్ నుంచి NTR ఫ్యాన్స్ వరకు అందరినీ నిరాశపరిచి డిజాస్టర్ అయింది. కానీ ఓపెనింగ్స్ లో మాత్రం దుమ్ము దులిపేసింది. 8.8 కోట్ల షేర్ తో అత్తారింటికి దారేది, బాద్షా తర్వాతి స్థానంలో నిలిచి NTR మాస్ పవర్ చూపించింది. ఇక ఆ తర్వాత మరోసారి లక్ టెస్ట్ చేసుకోవడానికి బాక్స్ ఆఫీస్ బరిలో దిగాడు మన సూపర్ స్టార్. ఆ మూవీనే ఆగడు శ్రీను వైట్లతో అప్పటికే దూకుడు వంటి సెన్సేషనల్ హిట్ డెలివర్ చేయడంతో ఈసారి బాబు ర్యాంపేజ్ పక్కా అని ఫ్యాన్స్ గుండెలపైన చేయి వేసుకుని సినిమాకి వెళ్తే ఓ రేంజ్ షాక్ ఇచ్చింది ఆగడు మూవీ. మూవీలోని ప్రతి సీన్, ప్రతి సాంగ్ అప్పటికే చూసేసినట్టు అనిపించే విధంగా ఉండడంతో డిజాస్టర్ అయింది ఈ ఫిల్మ్. బట్ ఓపెనింగ్స్ లో మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేసింది. తొలి రోజు ఈ సినిమా 9.5 కోట్ల షేర్ తో అప్పటికి టాప్ 2 ప్లేస్ లో ఉన్న బాద్షా రికార్డ్ ని బ్రేక్ చేసి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక 2014 ఇయర్ లో లాస్ట్ గా రిలీజ్ అయిన పెద్ద సినిమా గోవిందుడు అందరవాడిలే బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా అత్తారింటికి దారేది తరహాలో ఉండడంతో టాక్ స్లోగా తగ్గుతూ ఓవరాల్ గా హిట్ అనిపించుకుంది. Day One Records పరంగా కూడా 8.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ Day One Records లో 9వ ప్లేస్ లో నిలిచింది. చరణ్ కి ఓపెనింగ్స్ లో మార్కెట్ తగ్గుతూ వచ్చింది ఈ మూవీ నుంచి. అలా 2014 ఇయర్ లో ఆగడు మూవీ #1 Day One గ్రాసర్ గా నిలిచింది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఆడే ఛాన్స్ ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. 2 ఫ్లాప్స్ ఇచ్చిన 2014 మహేష్ కి అప్పటికి గుర్తుండిపోయే ఒక బ్యాడ్ మెమరీ. నెక్స్ట్ వీడియోలో 2015 ఇయర్ కి గాను Day One రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. మీకు 2014లో బాగా నచ్చిన మూవీ ఉంటే కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.